ఒకసారి సినిమాలో మనం ఒకసారి స్క్రీన్ ప్లే చూస్తే చాలా వరకు ఎమోషన్ సీన్స్ అనేవి నిజంగా ప్రతి ఒక్కరు అందులో బయటకు వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూ వచ్చిన వాళ్ళే చాలామంది, అంటే ఎమోషనల్గా టచ్ ఉన్న వాళ్ళందరూ చాలామంది. మీరు థియేటర్కి వెళ్ళారా సినిమా చూసినప్పుడు? అదే ప్రీమియర్కి వెళ్ళాను. మీకు ఏమనిపించింది 70mm చూసినప్పుడు? అంటే చేసినప్పుడు ఫీలింగ్ వేరు, చూస్తున్నప్పుడు మరి అక్కడ కొంచెం చేయాల్సింది, అరే ఇక్కడ ఇక్కడ కొంచెం పళ్ళు కనిపిస్తున్నాయి, ఇక్కడ కొంచెం. సో అది నేను చూసుకోలేకపోయాను కొన్నిసార్లు. అంటే అబ్బా ఇక్కడ ఘోరంగా ఉంది సీను, ఇక్కడ ఎందుకు ఇట్లా రాలేదు. కొన్ని సినిమాలు కొన్ని కొన్ని సీన్లు ఇట్ వాజ్ లైక్ ఇక్కడ బాగుంది, నైస్ నైస్, పర్లే పర్లేదు, ఇక్కడే ఓకే ఓకే. ఇక అది కొంచెం దాటిన అబ్బా ఇక్కడ కొట్టేసింది మళ్ళీ. సో ఇటువంటి కాన్స్టెంట్గా నాకు ఇటువంటి బాగా మిస్టేక్స్ చెప్పదా, నటుడు అనే వారికి ఎంత చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదండి. అంటే సాటిస్ఫాక్షన్ ఒక విషయం పక్కన పెడితే, అంటే ఏదో నేను అదని కాదు, బట్ స్టిల్ ఏంటంటే దిస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఏమో అని. అందుకనే కూర్చొని పూర్తిగా చూడాలంటే అది ఎట్లా అవుతుందో ఏంటో అనేది ఇది ఉంటుంది అనమాట. సో దట్ వాస్ దేర్. ఓకే, కమింగ్ టు మ్యూజిక్, మార్కీ పాట అయితే మాకు చాలా నచ్చింది, చూడడానికి కూడా నచ్చింది. ఈవెన్ అదొకటే కాదండి, పిల్లల పాట తర్వాత దాశరథ్ గారి పోయమ్ని మేము దాన్ని సంగీత ఒక పాటలాగా మార్చడం, అలాగే ధనాధనాధన అది ఫస్ట్ రిలీజ్ అయిన పాట, అది కూడా చాలా మంచి వైబ్ వచ్చింది అది ఆ పాట కూడా. తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే సెపరేట్ ట్రాక్ కాకుండా కథలోనే కలిపి వచ్చిన సాంగ్స్ అన్ని. ఇట్స్ బేసికలీ హిస్ మ్యూజిక్ ఇస్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫిల్మ్, అంతేగాని సెపరేట్ గా ఒక ఇది చేయాలని ఏం లేదు. మనం ముందు చూసేవాళ్ళం డాన్స్ వేయడానికి సెపరేట్ గా సాంగ్స్ ఉంటాయి, అలా కాకుండా ఈవెన్ ది మ్యూజిక్ ఆఫ్ ది ఫిల్మ్, ఈవెన్ ది బ్యాక్ గ్రౌండ్ ఆఫ్ ది ఫిల్మ్, దే ఆల్సో కైండ్ ఆఫ్ ఎలివేట్ ది సిచ్యువేషన్, అంతేగాని దే డోంట్ ప్లే అవుట్ ఆఫ్ ద హోల్ స్కెచ్. సో మార్క్ హాస్ డన్ అన్ అమేజింగ్ జాబ్, చాలా మంచి సంగీతం అండ్ దానికి తోడు అద్భుతమైన సాహిత్యం, చంద్రబోసు గారు దాశరథ్ గారి పద్య పోయం, తర్వాత పెద్దింటి అశోక్ గారు, వీరందరూ అసలు మా ఒక గోరటి వెంకన్న గారు, వీరందరూ ఆ పాటకి తర్వాత ఆ తత్వాలకి ఎంతో హైయెస్ట్ రిగార్డ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. సో మాకోసం ఒక ఎమోషనల్ డైలాగ్ కావాలి, ఒక ఫన్నీగా ఉన్న డైలాగ్ కావాలి. ఈ మెషిన్ నేనే చేయాలి, ఎందుకంటే ఇంకెవరు చేయరు కాబట్టి, ఎందుకంటే మన సమస్యలు ఇంకెవరు అర్థం కాదు కాబట్టి, మన కళలో ఉన్న వాళ్ళకి మన కళలో ఉన్న విలువ మనకే తెలుస్తుంది, అసలుంటిది ఇంకెవరికి ఎందుకు తెలుస్తుంది. సూపర్, చిన్న డైలాగ్ ఇదే, నా ఫేవరెట్ డైలాగ్ ఫ్రమ్ ది హోల్. మీకు ఇష్టమైన డైలాగ్ ఇది? ఓకే. తనతో ఇప్పుడు మీరు చెప్పారు అందరూ సెట్లో ఉన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది, అండ్ ఖచ్చితంగా ఈ సినిమా మాట్లాడుకున్నప్పుడు కొద్దిగా కామెడీ గంగవ్వ గురించి మాట్లాడుకోవాలి. ఇట్లా అంటే సినిమాలో అందరూ నవ్వుతున్నారు ఏమాత్రం అంటే, అది కేవలం ఆవిడ వల్ల. అసలు షీఈస్ డన్ రియలీ సమ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ ద ఫిల్మ్, అండ్ అది ఎంతో న్యాచురల్గా, ఎంత అంటే తను మాట్లాడే విధానం కానీ తను కోప్పడే విధానం కానీ, అంటే సినిమాలో అత్యద్భుతంగా చేశారు వాళ్ళు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? బ్రోచే వారు ఎవరురా 28వ తారీఖు. ఓకే, అద్భుతమైన సినిమా అది కూడా, చాలా బాగా వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్ సచ్ ఫిల్మ్ అండ్ అమేజింగ్ యాక్టర్స్, శ్రీ విష్ణు, నివేద థామస్, నివేద పేతురా, సత్యదేవ్, రాహుల్ అండ్ అజయ్ ఘోష్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి అండ్ రియలీ హ్యాపీ అండ్ యూనో సూపర్ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఫిల్మ్ ఆల్సో. ఇట్స్ కమింగ్ ఆన్ 28th. సో వెంట వెంటనే మమ్మల్ని పలకరించబోతున్నారు అన్నమాట. అవునా, అప్పుడు దూరం అయింది, ఇప్పుడు బాగా దగ్గర అవుతున్నారు. ఇంకా సంతోషం అనిపించేది ఏంటంటే టైటిల్స్ అన్నీ చాలా చక్కటి తెలుగు పేర్లు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది మాకు చెప్పడానికి కూడా యాంకర్స్గా. నిజంగా హ్యాపీగా ఉంది, సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి, అందులో నటించిన వాళ్ళకి కూడా నిజంగా హ్యాపీ కదా. ఆ తెలుగు టైటిల్స్ చాలా అంటే కమ్మగా ఉంటాయి. ఏదో ఇంట్రడ్యూసింగ్ ప్రియదర్శి అట్లా లేకుండా ప్రియదర్శి, అనన్య, తిరువీర్, ఇది ఇట్లా అంటే సారీ ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి, ఇట్లా హాయిగా మంచి పేర్లు, తర్వాత ఇంకో పేరు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.